మందపల్లి గ్రామం. నా పేరు ఎట్టి కుమ్రయ్య. కాలబట్టి అనే రకం నేను తెచ్చి పెట్టుకున్నాను. విత్తనం మా ఫ్రెండ్ ద్వారా ఒక సైడ్ 100 గ్రాముల విత్తనం తీసుకొని విత్తనాభివృద్ధి చేసి ఇప్పుడు కూడా నేను విత్తనాలు ఇద్దామని మా విలేజ్లో విత్తనాలు ఇద్దామని కూడా అందరూ ఒక 10-20 మంది వచ్చి చూసిపోయారు. నేను నాటేసినాక నాకు విత్తనం కావాలా, నాకు విత్తనంగా ఇప్పటికే పేర్లు అంతా రాసుకొని పెట్టుకున్నాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మాకు ఇంకా పర్టికులర్గా ఏం తెలియదు, కానీ మా క్యాన్సర్కు దానికి దీనికి కొంచెం క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఇది అనేది ఒకటి టీవీలో అక్కడక్కడ చూసి మేము కూడా పెట్టుకోవడం జరిగింది. సరే అందరు వచ్చి తెలుసుకుంటున్నారు రైతులు, వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొని విత్తనం తీసుకొని వాళ్ళు కూడా పెట్టుకుందామని ఆలోచనలో ఉన్నారు. దీని పేరు కాలబట్టి అంటారు. ఇది వర్షాకాలం మాత్రమే మంచి దిగుబడి వస్తా పండిస్తున్నాం. మేము ఆవు మూత్రము పంచామృతం ద్వారా పండిస్తున్నాము. నాకు ఒక ఆవు ఉంది, ఆవు మూత్రం కొట్టే నేను పండిస్తున్నాను. ఇది ప్రకృతి వ్యవసాయం పండిద్దామన్న ఒక ఆలోచనతోటి పండిస్తున్నాము. ఇది అంతా కూడా ఇప్పుడు ఈసారి విత్తనానికే ఇద్దామని మా విలేజ్లో విత్తన ఉత్పత్తి కొరకు అందరికీ ఇచ్చి 10 మందిని ప్రోత్సహించి ఇది ఈ మన దేశీ విత్తనం కాబట్టి మన దేశీ విత్తనం కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో అందరికీ విత్తనం ఇద్దామన్న ఆలోచనలో ఉన్నాను నేను. ఇది మాత్రం కాలబట్టి రకం. దొడ్డు ఓడిలోనూ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనేవి రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. దానికి సంబంధించింది దీని ద్వారా రైతులకు ఏం చెప్తే ముఖ్య ఉద్దేశం ఇప్పుడు వచ్చిన ఆలోచన కూడా ఒకటి ఉంది. మన గవర్నమెంట్ మాత్రం వడ్డు అసలే వేయద్దు అని చెప్తుంది. ఇటువంటి వేసి కూడా మనం ఇది మంచి డిమాండ్ ఉంది కావచ్చు, ఇటువంటి రకం వేసుకున్నట్టయితే మనకు మార్కెట్లో మంచి ధర వస్తుంది, మంచి ఆదాయం పొందొచ్చు అనే ఆలోచనలో కూడా ఈ 10 మంది రైతులు అనుకున్నాం. బియ్యం మాత్రం మార్కెట్లో అమ్ముతున్నారు, మన సిద్దిపేటలో కూడా దొరుకుతున్నాయి. కిలోకు 250 రూపాయల బియ్యం అంటున్నారు. ఇట్లాంటి బియ్యం మేము కూడా బియ్యం పట్టించి అమ్ముదామన్న ఆలోచనతో మేమందరం ఒక టీంలాగా తయారు చేసుకొని ఒక 10 మంది మేము ఇద్దామన్న ఆలోచనలో పక్కా ఇదే వేసుకొని ఇక్కడనే మనం ఉత్పత్తి చేసి మనం మిల్లుకి ఇచ్చేసి మనం డైరెక్ట్గా అమ్ముకుందాం, మనం కస్టమర్లను డైరెక్ట్గా అమ్మేద్దామన్న ఆలోచనలో ఉన్నాం. మేము వైపక్ పండు ఆయన నల్లగొరి పెట్టడం జరిగింది. మేము చూసాము వరి బాగానే ఉంది, కానీ ఆ వరి గురించి మాకు తెలియదు కాబట్టి తెలుసుకుంటే ఆ వరి క్వింటల్కి 2000 ఉంది. ఈ నల్ల వరి మాత్రం క్వింటల్కు 4000-5000 పైన ఉంటే మేము కూడా పెట్టగలుగుతాం. ఇది మా బాయిపక్క పంట ఆయన పెట్టాడు, బాగానే ఉంది. దీని గురించి మాకు కొంచెం అవగాహన కల్పిస్తే మేము కూడా పెడతాము. క్వింటల్కు 4000-5000 అంటున్నారు కాబట్టి ఇది కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ నల్ల వరి చాలామంది నల్లవరి అంటే మేము తెలుసుకోవాలి సార్. ఈ మధ్యన మా పక్క పంట ఇంటి కొమ్మరి అంటేనే నల్లవరి పెట్టాడు సార్. నల్లవరి వలన గురించి ఏంటంటే నల్లవరి మనం తినడానికైనా కిలో ఉండినా అని మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది సార్. ఎక్కువ చేత మళ్ళీ ఇప్పుడు పెట్టద్దంటారు. నల్లవరి పెడితే మంచి టేస్ట్ ఉంటుంది. మళ్ళీ క్వింటల్కి 5000 పైన దాకా ఉంది సార్. మేము కూడా నల్లవరి ఆ కొమ్మరిని అలుచుకుంటే చెప్పిండు, మీరు కూడా చేసుకుంటే సరైన చేయండి. ఇప్పుడు నల్లవరి గురించి తెలుసుకుంటాం సార్. ఈ నల్లవరి గురించి ఏంటంటే ఇప్పుడు ఏ దానికి మనం ఏ దొడ్డు వరి వేస్ట్ దొడ్డు వరి ఏదైనా ఉన్నానుకో దీనికి ప్రత్యేకించి దీనికి అన్ని మందులు కావాలి. ఈ నల్లవరికి ఏం సార్ ప్రత్యేకించి మన ఆవుల పెండ కానీ బర్రెల పెండ కానీ మేకల పెండ కానీ వేసుకుంటే నల్లవరి గురించి మాకు తెలియదు. ఈసారి ఒకరు మా పక్కన ఒక రైతు పెట్టాడు, మేము నల్లవరి పెడదామని ఆలోచిస్తున్నాం సార్. ఇప్పుడు దీని గురించి ఎందుకంటే లాభం అంటే సరే ఇప్పుడు ఎవరు దొడ్డు వరి ఎవరు వండలేరు సార్, అందుకని మేము నల్లవరి ఇప్పుడు ఆ ఇంటి కొమ్మరి తీసుకున్నాను బర్రెల పెండ వేసుకుంటాడు. ఇక మేము కూడా మాకు కూడా గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మేము కూడా అవి ఆయన బర్రెలు కూడా ఉన్నాయి. సేను అట్లే వేసుకుంటే మేము అవి చేసుకుందాం అనుకుంటున్నాం సార్.